महेंदर रेड्डी नॉमिनेशन को तरलीना कांग्रेस श्रेणु 17వ పోలీస్ బెటాలియన్ తనిఖీ చేసిన డీఐజీ సిరిసిల్లలో 5వసారి నామినేషన్ సమర్పించిన మంత్రి కేటీఆర్ వేమునవాడ బీఎస్పీ అభ్యర్థిగా గోలీ మోహన్ నామినేషన్ ఆర్మూరు పట్టణంలో మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం అట్టహాసంగా నామినేషన్ వేసిన మంత్రి కేటీఆర్ కేటీఆర్ నామినేషన్ కు తరలిన ముస్తాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు बीआरएस पार्टी सिरिसिल नियोजकवर्गम अभ्यर्थिगा ऐदोसारी नॉमिनेशन समर्पिंचिन मंत्री के तारक रामाराव कार्यक्रमानिकि मुस्ताबाद मंडलम नुंडि भारीगा गुलाबी श्रेणुलु तरलि वेळ्ळायि। जिल्ला केंद्रंलो जरिगिन नॉमिनेशन र्याली संदर्भंगा टीआरएस नायकुलु कोंडा श्रीनिवास मात्लाडुतू सिरिसिल नियोजकवर्गम नुंडि मंत्री के तारक रामाराव शासन सभ्युडिगा गेलुपोंदि नियोजकवर्गान्नि अभिवृद्धि चेसि अनेक अवार्डुलु रिवार्डुलु रावडंलो कीलक पात्र पोषिंचारनि सिरिसिल नियोजकवर्गान्नि अन्नि रंगाल्लो अभिवृद्धि पदंलो उंचुतुन्न घनत आयनके दक्कुतुंदि अनि पेर्कोन्नारु। ఈ కార్యక్రమంలో నేతలు కొండా శ్రీనివాస్, శీలం స్వామి, కుక్కల దేవేందర్, దేవయ్య, జహంగీర్, అబ్రవేణి సాయిలు, కంచం నరసింహులు కార్యకర్తలు ఉన్నారు। బాధ్యతగలటువంటి అందరూ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను మరి రైతు బందే గాని రైతు బీమనే గాని కళ్యాణలక్ష్మి 16,000 గాని మరి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్లను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి 24 గంటల ఉచిత కరెంటు మరి ఎన్న ఎక్కడ లేని విధంగా మరి ఎక్కడో కాళేశ్వర నీళ్లను మన ముస్తాబాద్ మండలకు మండలాన్ని ప్రతి చెరువులో నింపించిన ఘనత కేసీఆర్ గారిది। మరి ఇలా రైతు సంతోషంగా ఉండాలంటే నీళ్లు నియమకాలు అన్ని సక్రమంగా ఉంటేనే రైతు కూడా అన్ని రకాల బలోపేతమై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే దిశగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషికి ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే ఉద్దేశంతోని స్వచ్ఛందంగా ఇలా కేటీఆర్ గారికి మద్దతుగా భారీగా ముస్తాబాద్ మండలం నుంచి తరలి వెళ్ళి మరి 5వసారి హైట్రిక్గా కేటీఆర్ గారిని 100,000 పైచీలకు మెదడుతో గెలిపించాలనే ఉద్దేశంతోని ప్రతి ఒక్కరూ ఉన్నారు। ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఐటీ రంగాన్ని కానీ ఇలా హైదరాబాద్ను మనం గతంలో 10 సంవత్సరాల కింద చూసినట్టయితే ఇలా హైదరాబాద్ పోతే మనం అమెరికా పోయినట్టు అనిపిస్తుంది। మనం ఒక నెల రెండేళ్ళ తర్వాత మనం కొంచెం లేటుగా పోయినంత మాత్రాన కూడా మనం ఏదో వేరే దేశంలో ఉన్నంత తృప్తి కలుగుతుంది। కాబట్టి అంతటి ఘనత అది కేటీఆర్ గారికి ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఉన్నటువంటి మేధస్సు మళ్ళీ ఎవరికంటే అంతకు మించి ఉన్న మేధస్సు ఎవరికంటే అది కేటీఆర్ గారని ఇలా ప్రపంచ దేశాలే గర్వించదగ్గ మనిషి ఎవరంటే కేటీఆర్ అని చెప్తున్నారు। మరి అది దానికి అదే భాగంలో ఇలా ముస్తాబాద్ మండలం నుంచి మేము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరము స్వచ్ఛందంగా తరలి వెళ్ళి కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ప్రచార ర్యాలీలో మంత్రి కేటీఆర్ కు ప్రమాదం। నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన నామినేషన్ సమర్పణ ర్యాలీ కార్యక్రమానికి తరలి వెళ్లిన మంత్రి కేటీఆర్ ప్రచార రథం ఒక్కసారిగా సడన్ బ్రేకులు వేయడంతో కింద పడిపోయాడు। డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల మంత్రి కింద పడిపోయారని, స్వల్ప గాయాలయ్యాయని, ఎలాంటి ప్రమాదం లేదని గులాబీ శ్రేణులు తెలిపాయి। బీఎస్పీ వేమునవాడ అభ్యర్థిగా గోలీ మోహన్ నామినేషన్। బహుజనుల రాజ్యాధికారం రావాలంటే బీఎస్పీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వేమునవాడ బీఎస్పీ అభ్యర్థి గోలీ మోహన్ పేర్కొన్నారు। గురువారం రోజున తన అనుచరులతో కలిసి గోలీ మోహన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాన్య శ్రీకాంత్ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆశయాలకు అనుగుణంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఐక్యత ముఖ్య లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ ముందుకు వెళుతుంది అని, ఒక బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని గోలీ మోహన్ కోరారు। అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగకుంటున్నాయి, కాబట్టి ఈ నామినేషన్ ద్వారా ఈ వేములవాడ నియోగ ప్రజలకి డాక్టర్ గోలీ మోహన్ అంటే ఒక మా శ్వాస, మాకు ఒక భరోసా। ఈ రోజు నామినేషన్ చేయడం వల్ల నియోజకవర్గం ఉన్నటువంటి వేలాది మంది నా కోసం తరలి వచ్చి అన్నా మీరు ముందుకెళ్ళండి, మాకెందుకంటే చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తున్నావు, పారిశ్రామికరణ కంపెనీలు తీసుకొస్తున్నావు, తర్వాత ఎంతోమందిని అమెరికా లండన్ కెనడా పంపించావు, అదేవిధంగా గల్ఫ్ బాధితుని ఆదుకుంటున్నావు, ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళకు విద్య వైద్యం అందాలన్నటువంటి మీ సంకల్పానికి మీరు ఖచ్చితంగా వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ముందుకు పోతారనేటువంటి విశ్వాసం మాకుందని చెప్పి వారు అంటుంటే నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది। ముఖ్యంగా ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది, నేను ఎంతో ప్రపంచ దేశాలు తిరిగి 80 దేశాలు తిరిగి నేర్చుకున్నటువంటి విద్యను తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే నీళ్లు నిధులు నియమకులు అన్నటువంటి దాన్ని
ఉస్మానియా గడ్డ నుంచి కొట్టాడి తీసుకొచ్చాను. అదే విధంగా నాకున్న సర్వసన్ని వదులుకొని ఈ రోజు ప్రపంచ టాప్ 20 వరల్డ్ సైంటిస్టుల ఉన్నప్పటికీ కూడా ఒక సాధారణ వ్యక్తిలాగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. ఒక రైతు కొడుకుగా పొలంలో పుట్టి పొలంలో పెరిగి ఇదే ప్రాంతంలో ఇదే వేమనాడ గడ్డలో నేను బీసీ హాస్టల్లో చదువుకొని ఇలా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి మన అనేకటువంటి సంస్థలలో నాకంటూ ఒక పేరును సంపాదించుకున్నా. డాక్టర్ గోలీ మోహన్ అంటే నాట్ ఓన్లీ ఇండియా ఈజ్ 80 దేశాలలో నాకున్నటువంటి పలుకుబడితోని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక విధానం చేస్తూ కంపెనీలు తీసుకొచ్చి విద్యా వైద్యాన్ని మెరుగుపరుస్తాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మంచి ఉండాలని కోరుకుంటూ నిజంగా నియోజకవర్గ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు. నాలాంటి విద్యావంతుని ఎన్నుకుంటున్నామని వారు అనుకుంటున్నప్పుడు నాకు గర్వంగా ఉంది. ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యేగా నేను గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రాంత సమస్యల పరిస్థితిని తెలియజేస్తున్నాను. సిరిసిల్లలో ఐదో సారి నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేటీఆర్ తనకు రాజకీయంగా జన్మనిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన సిరిసిల్ల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కె తారక రామారావు గురువారం రోజున తన నామినేషన్ పత్రాలను అట్టహాసంగా సమర్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన రోజు నుండి 15 సంవత్సరాలుగా అవినీతి రహిత వ్యక్తిగా ప్రజల బ్రతుకులను మార్చడానికి తనవంతుగా కృషి చేస్తున్నానని గౌరవప్రదమైన భారీ మెజారిటీతో గెలిపిస్తారని కేటీఆర్ ఆకాంక్షించారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలో గులాబీ శ్రేణులు తరలిరాగా భారీ ర్యాలీ నిర్వహించారు. అది ముమ్మాటికి సిరిసిల్ల ప్రజలు పెట్టిన ఆశీర్వాదం సిరిసిల్ల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం మాట ఎన్నటికీ మర్చిపోతున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సిరిసిల్ల ఎమ్మెల్యేగానే చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. గత 15 సంవత్సరాలుగా 4 సార్లు సిరిసిల్ల నుంచి మరి సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఒక ప్రజాప్రతినిధిగా శక్తి వంచన లేకుండా నా సహాయ శక్తుల ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని మేలవించి కులము మతము అనే తేడా లేకుండా మా నియోజకవర్గంలోని ప్రతి అన్నను తమ్ముణ్ణి ప్రతి అక్కను చెల్లెని ఒక కుటుంబ సభ్యుడిగా భావించి మరి 15 సంవత్సరాలు నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ప్రణాళికబద్ధంగా ఒక శాసనసభ్యుడిగా సిరిసిల్ల ప్రజలు తలెత్తుకునే విధంగా సిరిసిల్ల ప్రజలు గర్వపడే విధంగా పనిచేసినాను తప్ప ఎక్కడ వాళ్లకు తలవంపులు చే పని మాత్రం చేయలేదు. ఇవాళ ఏం జరిగింది 15 ఏళ్లలో నాకు 4 సార్లు ఓటేస్తే అంటే సిరిసిల్ల సోదరుల ముందు సోదరిమణుల ముందే ఒక ముఖ చిత్రం స్పష్టంగా కనబడుతున్నది. ఎట్లుండే సిరిసిల్ల ఎట్లయింది సిరిసిల్ల అని కరీంనగర్ ఎన్నికల లెక్కింపు కేంద్రం పరిశీలన. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతితో కలిసి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు లెక్కింపుకు అన్ని రకాల చర్యలను చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ సూచించారు. సో ఇప్పుడు 2 బ్లాక్స్ లో మీకు 3 కాన్స్టిట్యూయెన్సీస్
డిఐజీ సిద్ధికి 17వ పోలీస్ బెటాలియన్ తనిఖీ. సిరిసిల్ల సమీపంలోని సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ ను వార్షిక తనిఖీలలో భాగంగా డిఐజీ సిద్ధికి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బెటాలియన్ సిబ్బంది కవాతు ప్రదర్శించి అనంతరం వారిచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. నూతనంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని, సిబ్బందికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే అదే రోజు పరిష్కరిస్తున్నామని కమాండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. విధి నిర్వహణలో చూపిస్తున్న ధైర్య సాహసాలు, అంకిత భావం పోలీస్ వ్యవస్థకే మంచి పేరు తెస్తున్నాయని ప్రశంసించారు. అనంతరం క్యాంటీన్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జయప్రకాష్, నారాయణ, పార్థసారథి రెడ్డి, శైలజ, సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ సిరిసిల్ల అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ సమర్పణ. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి తన నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు నామినేషన్ బల ప్రదర్శన ర్యాలీకి తరలి వెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో ఒకట కార్యకర్తలు ఈరోజు తరలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కేకే మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం అనేటువంటిది ఇలా బీఆర్ఎస్ నాయకుల లోపల ఒక ఆందోళన క్రమక్రమంగా మొదలైంది. ఏ గ్రామం లోపలికి వెళ్ళినా ఈరోజు మా నాయకులు బొప్పాపూర్ గ్రామం లోపలికి వెళ్తే మీరు ఊకే రాకుండా బిడ్డ, ఇంకా ఎక్కడైనా మొండి వాళ్ళు ఉంటే అక్కడికి పోయి మీరు తెలియజేయండి అని చెప్పి ఈరోజు ప్రతి గడప గడపకు చెప్పడం జరుగుతుంది. దీనితోటి ఈ కేటీఆర్ ఓటమి అనేటువంటిది ఖాయమైపోతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లోపల కానీ, నాయకుల లోపల కానీ, గ్రామాల లోపల ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈరోజు వాతావరణం నెలకొన్నది. తప్పకుండా కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం, ఆయన విజయం సాధ్యం. ఆయన విజయాన్ని ఎవరు కూడా ఈరోజు ఆపలేనటువంటి విషయాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఈరోజు నారాజుగా ఉండడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం లోపలికి వచ్చి 6 గ్యారంటీలను నెల రోజుల లోపల అమలు పరచడం గ్యారంటీ అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేకే మహేందర్ రెడ్డి అన్న నామినేషన్ వేయడం జరుగుతుంది. దానికి మేము అధిక సంఖ్యలో పోతున్నాం. నామినేషన్ వేసి ముగించుకొని రావడానికి ఖచ్చితంగా అన్న గెలుస్తుండు. ఈరోజు భారీ మెజారిటీతో అప్పుడు ఏ రకంగా అరటి పంట గుర్తప్పుడు వే ఎలా ఏ రకంగా ఉందో అంతకంటే ఇంకా ఎక్కువ వే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. అన్న మా దగ్గర తిరుగుడు కాదు, వేరే దగ్గర వేరే ఊర్లలో చెప్పుండ్రి, మా ఊర్లు బాగున్నాయి. మేము ఇగో తండలలో పోతే కూడా ఇప్పుడు బుగ్గరాయసు తండ కానీ, కృష్ణనాయక్ తండ కానీ ప్రచారానికి డోర్ టు డోర్ ప్రచారంలో తిరుగుతున్నాం. మేము అన్ని తండలలో నాయకులు కూడా మేము అందరం చేతి గుర్తు కొట్టేస్తాం. మహేందర్ రెడ్డి అన్నను అసెంబ్లీకి పంపేంత వరకు మేము పోరాడతామని అందరు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయం. చక్రధర్ రెడ్డి. రాష్ట్ర ప్రజలంతా అధికార భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై తీవ్ర ఆగ్రహావేశాలతో పాటు విరక్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని నాయకులు ఘనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెళ్లారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతి దుర్మార్గపు పరిపాలనను అంతమొందించడానికి ప్రజలంతా ఏకమయ్యారని, రానున్న రోజుల్లో వారికి గట్టి షాక్ తగిలి ఇంటికే పరిమితమవుతారని, అంతేకాకుండా వారు చేసిన పూర్తి అవినీతిని వెలికి తీస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నాసింలు, కొప్పు రమేష్, కుమరయ్య, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు నామినేషన్ వేసిన సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం నుంచి ఒక 500 మంది బైక్ ర్యాలీగా వెళ్ళి మరి దానికి నామినేషన్ వేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి మద్దతు తెలిపి మరి రాను రోజులలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాబోతుంది మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలపాలని ఒక ఆలోచనతో ఉన్నారు మరి ఈ దుష్ట పాలన అంతకుముందుంచే పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలిచే విధంగా పటిష్టంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ దుష్ట పాలన ఈ దుర్మార్గ పాలన ప్రజల ఆస్తులు ముంచే పాలనను మనము అంతకుముందు సమయం ఆసన్నమైంది మరి ఈరోజు వాళ్ళు డబ్బులు విరివిగా పంచి మరి రైతుల గోస తగుతుంది వాళ్ళకి మంచి డబ్బులు మంచి రాజకీయం చేయాలి డబ్బులు మంచి ఓట్లు ఇచ్చుకునే ఆలోచనతో ఉన్నారు కానీ ప్రజలు ఆ మాదిరి ఆలోచన చేస్తున్నారు వారు కూడా డబ్బులు తీసుకొని మరి ఏ విధంగా శాసనం చెప్పాలన్న వారికి ఆ విధంగా శాసనం చెప్పే ఆలోచనలో ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు సోనియా గాంధీని మరవకుండా ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం ముస్తాబాద్ మండల కేంద్రం నుండి మరి మన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కేకే మహేందర్ అన్నకు మద్దతుగా ఈరోజు బైక్ ర్యాలీ పెద్ద మొత్తంలో తీయడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం చేసిన పనులను 10 సంవత్సరాలు చూసిన బిడ్డ వాళ్ళ పని కతమైంది కేసీఆర్ కేటీఆర్ చేసింది ఏం లేదు ఇయాల వాళ్ళు మేము అభివృద్ధి చేసినా మాకు ఓట్లేస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ కలబొని మాటలు నమ్మే పరిస్థితి లేదు అభివృద్ధి ఎవరు చెందినంటే వాళ్ళ కుటుంబ సభ్యులే అభివృద్ధి చెందిరు ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.